రోజు అద్దాలు పగలు కొట్టమన్నారండి. ఎందుకంటే అలా పగలు కొట్టు అది తప్పు కదా, మేము శాంతియుతం చేసుకుంటే పగలు కొట్టం ఎందుకని అన్నాండి. మీ పని మీరు చేయండి అమ్మ, మా పని మేము చేసుకుంటాం అన్నారండి. అన్నాక లోపలికి ఎందుకు వెళ్ళారమ్మా మీరు అన్నారు. ఎవరన్నా ఉన్నారేమో, వర్క్ చేస్తున్నారేమో చూడటానికి వెళ్ళామన్నా. మీరు అద్దాలు పగలు కొట్టుకోండి అమ్మా మీకు కావాలంటే అని అన్నారండి. మమ్మల్ని అసలు అద్దాలు పగలు కొట్టమంటే ఏంటండి అంటే, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ముందే ప్లాన్ జరిగిందండి. ధర్నా పాయింట్ ధర్నా దగ్గర కూర్చున్నా. అక్కడ చేసేవాళ్ళు ఏదో కొంచెం మంది ఉన్నారా, ఆ పంచాయతీ ఆఫీస్ మూసిద్దామని వీళ్ళు వెళ్ళారు. అక్కడ అందరూ ఏదో అక్కడ జరుగుతుంది మన వాళ్ళు అక్కడ ఉన్నారంటే వెళ్ళారండి. వెళ్ళటం వెళ్ళటమే నన్ను కాళ్ళు చేతులు పట్టుకొని లోపల పడేస్తారండి. అసలు నేను లేను, రెక్కలు పైకి పట్టి ఎక్కవే ఎక్కవే అని లోపల నెట్టేసి పారేశారండి. ఆ తొక్కిసలు అట్లా నా గాజులు కూడా పోయినాయండి, లాగి పారేశారు. ఏమైపోయినా తెలియదు. బంగారపు గాజులండి, ఎనిమిది కాసులు గాజులండి, గాజులండి. రోజు ఉంటే నా చేతులకు అందరూ చూస్తున్నారు. ఇక్కడ ఉన్నాడు మీడియా సోదరులకు కూడా తెలుసు, వాళ్ళు కూడా చూస్తున్నారు నేను మాట్లాడేటప్పుడు. శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం అండి. పొద్దున మేము కేసులు మేము పెట్టాల్సింది పోయి కేసులు, మా మీద దారులు చేసి వాళ్ళు కేసులు పెట్టారండి మా మీద. పంచాయతీ ఆఫీసు అద్దాలు పగలు కొట్టమన్నారండి. ఎందుకంటే అలా పగలు కొట్టం అది తప్పు కదా, మేము శాంతియుతం చేసుకుంటే పగలు కొట్టం ఎందుకని అన్నాండి. మీ పని మీరు చేయండి అమ్మ, మా పని మేము చేసుకుంటాం అన్నారండి. అన్నాక లోపలికి ఎందుకు వెళ్ళారమ్మా మీరు అన్నారు. ఎవరన్నా ఉన్నారేమో, వర్క్ చేస్తున్నారేమో చూడటానికి వెళ్ళామన్నా. మీరు అద్దాలు పగలు కొట్టుకోండి అమ్మా మీకు కావాలంటే అని అన్నారండి. మమ్మల్ని అసలు అద్దాలు పగలు కొట్టమంటే ఏంటండి అంటే, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ముందే ప్లాన్ జరిగిందండి. ధర్నా పాయింట్ ధర్నా దగ్గర కూర్చున్నా. అక్కడ చేసేవాళ్ళు ఏదో కొంచెం మంది ఉన్నారా, ఆ పంచాయతీ ఆఫీస్ మూసిద్దామని వీళ్ళు వెళ్ళారు. అక్కడ అందరూ ఏదో అక్కడ జరుగుతుంది మన వాళ్ళు అక్కడ ఉన్నారంటే వెళ్ళారండి. వెళ్ళటం వెళ్ళటమే నన్ను కాళ్ళు చేతులు పట్టుకొని లోపల పడేస్తారండి. అసలు నేను లేను, రెక్కలు పైకి పట్టి ఎక్కవే ఎక్కవే అని లోపల నెట్టేసి పారేశారండి. ఆ తొక్కిసలు అట్లా నా గాజులు కూడా పోయినాయండి, లాగి పారేశారు. ఏమైపోయినా తెలియదు. బంగారపు గాజులండి, ఎనిమిది కాసులు గాజులండి, గాజులండి. రోజు ఉంటే నా చేతులకు అందరూ చూస్తున్నారు. ఇక్కడ ఉన్నాడు మీడియా సోదరులకు కూడా తెలుసు, వాళ్ళు కూడా చూస్తున్నారు నేను మాట్లాడేటప్పుడు. శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం అండి. పొద్దున మేము కేసులు మేము పెట్టాల్సింది పోయి కేసులు, మా మీద దారులు చేసి వాళ్ళు కేసులు పెట్టారండి మా మీద.